సబ్స్క్రైబ్ అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి సో చాలా మంది మన సబ్స్క్రైబర్ లో నేను మ్యాథ్స్ లో వీక్ గా ఉన్నాను ఎలా పాస్ అవ్వాలి కొన్ని టిప్స్ కూడా చెప్పండి అనమాట సో ఎవరైతే మీ ఇంటర్లో ఏ సబ్జెక్ట్లో వీక్ గా ఉంటే ఒక్కసారి ఈ వీడియో లాస్లో చూడండి మీకైతే అయితే గా పాస్ కాకుండా పాస్ కన్నా ఎక్కువ మార్క్స్ అన్నీ లభిస్తాయన్నమాట సో నేను ఒకసారి ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ సో నాకు ఏదైనా కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటి అలాగే నేను యూజ్ చేసిన టిప్స్ ఏంటి సో ఎన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను నీ వీడియోలో సో మీకైతే ఫస్ట్ ఏంటంటే సో చాలామంది డల్లస్ అని మీద ఒక ముద్ర అనేది వేస్తారన్నమాట సో మీరు సరికి డల్లస్ అనేది కాదు సో చెప్పే లేక సరిగ్గా అర్థం కాకపోగా ఇలా అయితే ఉంటారన్నమాట సో మీరు కూడా ఒకప్పుడు చదివే వాళ్ళే ఒక చెప్పే లేక మీరైతే ఇలా ఉన్నారు సో మీరు వచ్చేసరికి మీకైతే చెప్పవాళ్ళని లేరు అన్నమాట సో మీ టెన్త్లో చాలా మంది మా కాలేజీలో కూడా టెన్త్లో బాగా చదివిన వాళ్ళే టెన్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు కాకపోతే ఇంటర్లో బాగా చెప్పేవాళ్ళాక ఇంటర్లో బాగా తక్కువ మార్క్స్ అనేవి వచ్చినాయి సో మీరేంటంటే నాకు ఉపయోగపడిన టిప్స్ ఏంటి అని చెప్తాను నీ వీడియోలో సో ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే మీరు అయితే మీ భయాన్ని పోగటండి సో మీరు ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతానో ఫెయిల్ అయిపోతానని అనుకుంటా కూర్చుంటే మీరు అయితే కన్ఫర్మ్గా ఫెయిల్ అయిపోతారు ఇంకా సో మీరు చిన్న చిన్న ప్రాక్టీస్ అన్ని చేస్తూ ఉండాలి సో మీరు సార్లు కూడా అడగాలి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఫస్ట్ ఇప్పు ఏంటంటే బుల్లెట్ బేబీ బుక్స్ అనమాట సో ఇది ఒక ఎవరైతే ఫెయిల్ అయిపోతున్నారో ఇది ఒక లైఫ్ లైన్ అనమాట ఇంటర్మీడియట్కి ఒక లైఫ్ లైన్ ఎవరైతే ఫెయిల్ అవుతా అనుకుంటున్నారో ఇది ఒక లైఫ్ లైన్ సో ఈ బుక్ అనేది తీసుకోండి మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉండాలి మ్యాథ్స్ మ్యాథ్స్ అనేది తీసుకోండి ఈ బుక్ కాస్ట్ కదా వంద రూపాయలు అయితే ఉంటుంది అన్నమాట తొంభై రూపాయలు బుక్ ఈ బుక్ అనేది తీసుకొని ఒక వారం పాటు చదివితే మీరైతే కన్ఫర్మ్గా మంచి స్కోర్ అనేది లభిస్తుంది అంతెందుకు మా ఫ్రెండ్లో కూడా అదేంటి ఫిజిక్స్ అనేది చాలా వీక్ అనమాట అసలేం రాదు ఫిజిక్స్లో చాలా పూర్ సో వాళ్ళకైతే రికమెండ్ చేశా అన్నమాట వాళ్ళు ఒకసారి తీసుకున్నారు ఆ బుక్ సో వాళ్ళకు ఒకసారి ఫిఫ్టీ ప్లస్ అయితే ఈజీగా లభించాయి సో అలాంటి ప్రిపరేషన్ అయితే మీకు అయితే మీకైతే చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే అర్థమవుద్ది ఫస్ట్ ఇప్పుడు బుల్లెట్ బై బుక్స్ అయితే పర్చేస్ చేసుకోండి అండ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని పీడిఎఫ్స్ కూడా పెట్టాను ఒకసారి పర్చేస్ చేసు చేసుకపోతే అక్కడైతే మీకైతే ప్రొవైడ్ చేస్తాను సో అక్కడైతే డౌన్లోడ్ చేసుకోండి మ్యాక్సిమం కొనడానికి ప్రిఫర్ చేయండి అలాగే మోస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉందో దానికైతే ప్రయారిటీ ఇవ్వండి ఉదాహరణకు లోకస్ తీసుకుందాం లోకస్లో రెండు సెవెన్ మార్క్స్లు రెండు ఫోర్ మార్క్స్ అలా అడుగుతారన్నమాట సో ఏ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉందో దాన్ని చదివితే మంచి మార్క్స్ అన్ని కవర్ అయిపోతాయి అలాగే క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి అనమాట సో మీకు అయితే అర్థమైంది కదా బుల్లెట్ బై బుక్స్ అలాగే మోస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ అలాగే మన ఛానల్లో ప్రీవియస్ రిపీటెడ్ అలాగే మోడల్ పేపర్స్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే డైలీ అయితే ఒక్కసారి జాయిన్ అవ్వండి జాయిన్ అయితే డైలీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు బులెట్ బులెట్ బుక్లు అన్ని ప్రీవియస్ పేపర్లు మోడల్ పేపర్లు సో చాలామంది ఇది మైండ్ మర్చిపోతున్నారన్నమాట సాక్షి ఈ పేపర్లో కానీ ఈనాడు పేపర్లో కానీ ఇంటర్కి సంబంధించి టెన్త్కి సంబంధించి మోడల్ పేపర్స్ అన్నీ వేస్తున్నారు సో ఆ పాపలు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడుతున్నమాట ఒకసారి గమనించండి సో ఈ కూడా ఒక ఒకవేళ మీరు పేపర్ వేయించుకుంటే ఒకసారి ఈ కూడా చదవండి అలాగే ఫస్ట్ ఏంటంటే ఎయిట్ మార్క్స్ అనేది చదవాలన్నమాట ఎయిట్ మార్క్స్ అన్ని కంప్లీట్ చేసేయాలి కంప్లీట్ చేస్తే మీ దగ్గర పదహారు మార్కులు ఉంటాయి అన్నమాట అలాగే టూ మార్క్స్ వచ్చేసరికి చాలా ఈజీ చిన్న చిన్న అయితే గుర్తుపెట్టుకోండి ఒక లైన్ ఒక్క ఒక లైన్ ఉంటాయి కదా గుర్తుపెట్టుకోండి అలాగే ఫోర్ మార్క్స్ కొంచెం చదువుకుంటే మీరైతే పాస్ కాదు కదా కన్ఫామ్గా పాస్ కన్నా ఎక్కువ మార్క్స్ అన్నీ గెయిన్ చేయొచ్చు సో చాలా మంది ఏంటంటే ఇవన్నీ చేస్తారు కానీ ఒక్కడు మర్చిపోతారు అన్నమాట హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ వచ్చరికి చాలా మెయిన్ సో మీరు హ్యాండ్ రైటింగ్ వర్స్గా రాసి మ్యాటర్ అన్ని కరెక్ట్గా ఉంటే కరెక్షన్ చేసే వాళ్ళకి వచ్చరికి చిరాకు వచ్చేది చిరాకు వస్తే అన్ని ఇంటూ మాకు చేసుకుంటే వెళ్ళిపోతారు సో మీరు సోది రాసినా ఏం రాసినా రైటింగ్ వచ్చరికి నీట్గా ఉండాలి అలాగే ప్రజెంటేషన్ మెయిన్ సో ఈ రెండో వస్తేసరికి కీ రోల్ ప్లే చేస్తాయి పేపర్ పేపర్ కరెక్షన్కి సో మీకైతే అర్థమైంది కదా రైటింగ్ వచ్చరికి చాలా బాగుండాలి అలాగే మీకు వచ్చినా రాపైన పేపర్ ప్రజెంటేషన్ వస్తే అటెంప్ట్ చేయాలన్నమాట అన్ని అటెంప్ట్ చేయాలి పేపర్ డొనేషన్ బాగా చేయాలి సో చాలా మంది నాకు ఈ క్వశ్చన్ రాలేదు వదిలేస్తారు సో మీకు వచ్చినా రాకపోయినా క్వశ్చన్ వస్తే అటెంప్ట్ చేయండి ఉదాహరణకు క్వశ్చన్ ఇచ్చిందే మళ్ళీ ఒకసారి రాయండి సో దాని ద్వారా ఒకసారి బయట నుంచి వచ్చే ఒక్కసారి కొన్ని క్వశ్చన్లు వస్తాయన్నమాట బయట నుంచి అడుగుతారు సో వాళ్ళు ఎలా అడిగినా మీరు రాసేలాగా ఉంటారు అన్నమాట అవుట్ ఆఫ్ వస్తే ఒక రెండు మూడు మార్కులు అనేవి యాడ్ చేస్తారంట ఉదాహరణకు పాస్ అయ్యే బోర్డర్ దగ్గర ఉంటారు కదా ఒక వారకు వస్తే పాస్ అయిపోయిన కింద లెక్క సో ఇక్కడ ప్రతి ఒక్క మార్క్ వచ్చేసరికి ఇంపార్టెంట్ మీరు నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించండి బుల్లెట్ బే బుక్స్ అయితే కొనుక్కోండి మీరు ఏ చాప్టర్లో మీరు ఏ అదండి ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో కొనుక్కోండి అలాగే మోస్ట్ వైడ్ చాప్టర్స్ అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ చేసేయండి అలాగే ఎయిట్ మార్క్స్ కంప్లీట్ చేయండి తర్వాత ఫోర్ మార్క్స్ తర్వాత టూ మార్క్స్ ఈ ప్రైవేట్ కింద ఇవ్వండి అలాగే ప్రీవియస్ పేపర్లు అలాగే మోడల్ పేపర్లు ఈ వస్తే మనం టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను అండ్ బుల్లెట్ బే బుక్స్ కూడా కొన్ని అయితే అప్లోడ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ హ్యాండ్ రైటింగ్ వచ్చరికి చాలా ఇంపార్టెంట్ అలాగే అన్ని వేసరికి అటెంప్ట్ అనేది చేయాలన్నమాట సో మీకు వచ్చిన రాబోయే అటెంప్ట్ చేయాలి సో మీకైతే ఇయే టిప్స్ అనమాట అండ్ ఈ వీడియో ఏమైనా మైనస్ పాయింట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే మీ అదే సబ్జెక్ట్స్ లో వీక్ అని భావిస్తారు